హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఈరోజు అయితే మనం ప్యారిస్కి వచ్చాము. ప్యారిస్లో ఇవాళ బ్లాగ్లో మనం ఐఎమ్ రికార్డింగ్ ది మైండ్. ఈరోజు అయితే నేను లింగ్లింగ్ అంటూ ఒకరికి రాలేదండి, నా అల్లరోడు చిన్నోడితో వచ్చాను, బన్నీతో. సో ఈ బ్లాగ్లో మనము ప్యారిస్లో ఏమేమి చూడాలో అన్నీ తెలుసుకుందాం. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. యా, యూ హావ్ టు సే లెట్స్ గో. మీరు ప్యారిస్కి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ 5 ఉన్నాయి. వాటి గురించి సుత్తి లేకుండా సోది లేకుండా అన్నీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ప్యారిస్కి వచ్చాక అసలు చెప్పాలంటే ప్యారిస్కి రాకముందే మనం దీన్ని చూడాలనుకుంటాము, అదేనండి ఐఫిల్ టవర్. ఎస్, ప్యారిస్కి వచ్చాక మొట్టమొదటిగా చూడాల్సింది ఐఫిల్ టవర్నే. మీరు రాత్రిపూట చూడండి, పగలపూట చూడండి, ఎందుకంటే ఆ రెండు డిఫరెంట్ వ్యూస్ అన్నమాట, డిఫరెంట్ అనుభూతినిస్తాయి మనకి. ఈ ఐఫిల్ టవర్ గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయండి, అవన్నీ నేను ఆల్రెడీ మాట్లాడేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే లింక్ పైన ఐకార్డ్లో పెడతాను, కంపల్సరీ ఆ వీడియో కూడా చూసేయండి, ఓకేనా? మన లిస్ట్లో రెండో టాప్ ప్లేస్ లూ మ్యూజియం. ఈ లూ మ్యూజియంలోనే అండి మన లియోనార్డో విన్సీ గీసిన వరల్డ్ ఫేమస్ పెయింటింగ్, అదే మన మోనాలిసా పెయింటింగ్ ఉండేది. ఈ మ్యూజియమే ప్రపంచంలో అన్నిటికైనా అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం. ఇది ఎంత సైజ్ అని మీకు ఒక చిన్న ఐడియా రావాలంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్ట్ని చూడడానికి మీరు 30 సెకండ్లు కేటాయిస్తే అంత మ్యూజియం మొత్తం చూడడానికి 100 రోజులు పడుతుందంట, అది వితౌట్ ఎనీ స్లీప్ ఆర్ బ్రేక్స్. అంత పెద్ద మ్యూజియం ఇది. సో ఈ మ్యూజియంకి టికెట్ కూడా చాలా త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి. సో మీరు వచ్చే ముందే ఇక్కడ టికెట్స్ని అడ్వాన్స్ బుక్ చేసుకోండి. ఇక మన లిస్ట్లో టాప్ 3 ప్లేస్ వచ్చి మౌంట్ మార్ట్రే. ఇది ఒక కొండపైన ఉంటుంది. ఐఫిల్ టవర్ తర్వాత ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అంటే ఈ మౌంట్ మార్ట్రేనే అండి, ఎందుకంటే ఈ కొండపైన సేక్రెడ్ కోహెర్ బ్యాసిలికా అనే ఒక చర్చ్ ఉంది. దాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తారు. ఈ చర్చ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ చర్చ్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుందంట. చర్చ్ ఏంటి సెల్ఫ్ క్లీనింగ్ ఏంది అని అంటారా? ఈ చర్చ్ని నిర్మించేటప్పుడు స్పెషల్ స్టోన్స్తో నిర్మించారట. సో ఈ స్టోన్స్ వాన పడ్డప్పుడు వాటర్ని పీల్చుకోకపోగా క్యాల్సైట్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుందంట. ఆ క్యాల్సైట్ కెమికల్ ఆ మొత్తం స్టోన్ అంతా అలా క్లీన్ చేసుకుంటూ వెళ్తూ మొత్తం చర్చ్ని తలతలలాడేటట్టు చేస్తుందంట. బాగుందిగా, ఎవరి సాయం లేకుండా చర్చ్ సూపర్ క్లీన్. ఈ మౌంట్ మార్ట్రేలోనే ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఎంతో మంది ఆర్టిస్టులకి ఇది అడ్డాగా అయ్యింది. అందులో మన పికాసో ఒకరు. అప్పట్లో ఆయన నివసించిన విలేజ్ ఈ మౌంట్ మార్ట్రేలోనే ఉండేది. మీరు కానీ మీ పిల్లలకు కానీ ఒక పోర్ట్రేట్ వేయించుకోవాలనుకుంటే మాత్రం ప్రపంచంలో బెస్ట్ ప్లేస్ వచ్చి మౌంట్ మార్ట్రే అండి. చాలా మంచి ఆర్టిస్టులు దొరుకుతారు ఇక్కడ, అది రీజనబుల్ ప్రైస్కే. సో మా వాడికి కూడా నేను ఇలా పోర్ట్రేట్ గీయించాను. 60 యూరోస్ తీసుకున్నాడు అనుకుంటా, కానీ 30 యూరోస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ పెన్సిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ వాళ్ళు వాడే బట్టి ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. ఇక మన లిస్ట్లో టాప్ 4 ప్లేస్ నోట్రే డ్యామ్. ఈ నోట్రే డ్యామ్ ఒక క్యాథడ్రల్ చర్చ్ అండి. ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే గోతిక్ క్యాథడ్రల్ చర్చ్, అందుకే మీకు గోతిక్ ఆర్కిటెక్చర్ అంతా కనబడుతుంది ఇక్కడ. ఈ చర్చ్ ప్లేస్లో ఒకప్పుడు 2 చర్చ్లు ఉండేటి అంట. ఆ 2 చర్చ్ల శిథిలాల పైన ఈ ఒక పెద్ద చర్చ్ని కట్టారు. ఈ చర్చ్కి పోప్ అలెగ్జాండర్ 1163 పునాది రాయి వేశారంట. కొన్ని సెంచరీస్లో దీన్ని రీబిల్డ్ చేసి ఇప్పుడు కూడా ఇంకా ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూనే అదనమాట. ఒకవేళ పెద్ద పెద్ద చర్చిలు, పురాతనమైన చర్చిలు, బాగా ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఉన్న చర్చిలు మీరు చూడాలనుకుంటే మాత్రం నార్టి డ్యామ్ ఈజ్ యువర్ బెస్ట్ బెట్. ఇక మన లిస్ట్లో టాప్ 5 ప్లేస్ ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్. ఈ ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్
నెపోలియన్ 1801 కమిషన్ చేశారండి. ఫ్రెంచ్ ఆర్మీ యొక్క పోరాట పటిమకి, వాళ్ళ గెలుపుకి, వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలవడానికి నిర్మించారు ఈ కట్టడాన్ని. ఈ మాన్యుమెంట్ దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, 12 రోడ్లు వచ్చి కలుస్తాయి. అంత పెద్ద సిటీ స్క్వేర్ అన్నమాట ఇది. అందులో ఒక రోడ్డే వరల్డ్ ఫేమస్ అవెన్యూ, చామ్స్ ఎలిసిస్ రోడ్. సో ఈ రోడ్డు పైన దొరకనటువంటి ఏ వస్తువు ఉండదు. అంత లగ్జరీ షాప్స్, కెఫేస్, థియేటర్స్ అన్నీ ఉంటాయి ఈ చామ్స్ ఎలిసిస్. మీకు టైం ఉంటే ఈ 1.9 కిలోమీటర్ ఉన్న ఈ చామ్స్ ఎలిసిస్ను కూడా మిస్ కావద్దు. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా ఈ నిప్పు, 100 ఇయర్స్ నుంచి ఇది వెలుగుతూనే ఉందంట. సో ప్రతిరోజు సాయంత్రం చనిపోయిన వాళ్ళ సిపాయిల జ్ఞాపకార్థం ఇక్కడికి వచ్చి వ్రత్స్ని ఈ నిప్పులో వేసి వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. అది ప్యారిస్కి వస్తే మీరు మిస్ కాకుండా చూడాల్సిన 5 ఇంపార్టెంట్ ప్లేసెస్. ప్యారిస్కి వస్తారు కదా, ప్యారిస్కి వచ్చి 5 ప్లేసెస్ చూడండి. ఈ ప్లేసెస్ మీకు ఎలా నచ్చాయో నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, అది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు పీస్.